వరంగల్ జిల్లాలో ఓ ఆయుర్వేద డాక్టర్ వినూత్న ప్రయత్నం చేశారు. బైక్ పై 2,002 కిలోమీటర్లు పర్యటించారు. ప్రజల్లో కరోనాపై చైతన్యం తెచ్చేందుకే ఈ యాత్ర చేపట్టానన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి పాంప్లెట్స్, హోమియోపతి మందులు ఫ్రీగా పంపిణీ చేశామన్నారు. బైక్ యాత్రను April 22న ప్రారంభించారు. వ్యక్తిగా నేనేం చేయగలను అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది కాకుండా నేను వ్యక్తిగా నేను సమాజానికి ఎలా ఉపయోగపడను అని చెప్పేసి నేను April 22వ తారీఖు నాడు మహబూబాబాద్ నుంచి ఈ యొక్క నా బైక్నే ఒక చైతన్య రథంలాగా తయారు చేసుకొని ఒక 30,000 పాంప్లెట్స్ ప్లస్ ప్లెకార్డ్స్ ఒక సౌండ్ సిస్టమ్తోని హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించినటువంటి అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసేటువంటి అర్సెనికం ఆల్బమ్ అనే ఒక మందులను తీసుకొని నేను బయలుదేరడం జరిగింది. సో మా ఉద్దేశం ఒకటి ఏంటంటే ఈ ప్రజలను చైతన్యవంతం చేయడం పాంప్లెట్స్ ప్లస్ ప్లెకార్డ్స్తోని. రెండో అంశం ఏంటంటే ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఫీల్డ్ మీదకి వచ్చి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే పోలీసు వాళ్ళు, కొంత ప్రెస్ మిత్రులు, అలాగే కొంత మెడికల్ సిబ్బంది, ఇది అంగన్వాడీస్, ఆశా వర్కర్లు. సో